యాక్చువల్లీ ఈరోజు ఇది ఈ సినిమా ఈవెంట్ సాంగ్ లాంచ్ శ్రీకాకుళం పబ్లిక్ ఫంక్షన్గా జరగాల్సింది. సో బికాజ్ ఆఫ్ ఈ అక్కడ హెవీ రెయిన్స్ వల్ల, అక్కడ కాదు ఇక్కడ కూడా పడుతున్నాయిగా, సో రెయిన్స్ వల్ల ఇక్కడ హైదరాబాద్ షిఫ్ట్ అయింది. సో ఎనీహౌ మీ అందరి మధ్యలో ఈ సాంగ్ లాంచ్ చేయడం అనేది ఈజ్ ఎ వెరీ స్పెషల్ హోల్ టీమ్కి అండ్ నాకు. నాకు ఎందుకనంటే నితిన్తో నా అసోసియేషన్ 20 ఇయర్స్, నితిన్ హీరో అయ్యి 20 ఇయర్స్ అయింది, నేను ప్రొడ్యూసర్ అయ్యి ఆల్మోస్ట్ 20 ఇయర్స్, 19 అయిపోయి 20లోకి వచ్చేస్తున్నాను. సో బట్ దానికి బిగ్ బ్యాక్ స్టోరీ ఉంది. అంటే నితిన్ వాళ్ళ డాడీ నేను ఇస్ ఏ బిజినెస్ పార్ట్నర్స్. అప్పుడు తొలి ప్రేమ పవన్ కళ్యాణ్ గారి సినిమా మేము ఇక్కడ నైజాంకి అప్పుడు డిస్ట్రిబ్యూట్ చేశాం. సో నేను డైలీ థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తుండేవాడిని, నంబర్ ఆఫ్ టైమ్ చూశాను. అలాగే నితిన్ అప్పుడు ఈజ్ ఏ స్టూడెంట్, కాలేజీ నుంచి డుమ్మా కొట్టి వచ్చి సినిమా చూస్తుండేవాడు. సో అలా సినిమా పైన నితిన్కి ఒక ప్యాషన్గా కావడము, అలా నువ్వు నేను అనే సినిమా సుధాకర్ రెడ్డి గారు నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేసి తేజ గారు ఒకరోజు నితిన్ని చూసి హీరోయిన్ చేసేసాడు. అలా అంటే యాక్సిడెంటల్గా హీరో అయ్యాడు నితిన్ జయం అనే సినిమాతో. సో లక్కీ అంటే తనకు ఒక్కొక్క సినిమా జయం తర్వాత దిల్లు, అలా ఒక్కొక్క సినిమా ఒక 20 ఇయర్స్ ఇండస్ట్రీలో కష్టాలు వచ్చినా సక్సెస్ఫుల్ ఫెయిల్యూర్స్తో పాటు సక్సెస్ఫుల్తో 20 ఇయర్స్ జర్నీ కంప్లీట్ చేసినందుకు ఇస్ ఆల్ ది బెస్ట్ నితిన్. ఇట్స్ నాట్ ఏ జోక్. అంటే మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇస్ ఎ బిగ్ కాంపిటీషన్ హీరోల మధ్యలో. మన ఇండియా టోటల్గా నంబర్ ఆఫ్ హీరోస్ ఓన్లీ మన తెలుగు ఇండస్ట్రీలో ఉంటారు. సో ఆల్ స్టార్స్ అందరూ ఆల్మోస్ట్ 15 మంది హీరోలు ఉన్నారు మన తెలుగు ఇండస్ట్రీలో. అలా ఇంత కాంపిటీషన్లో సక్సెస్ఫుల్గా ఉండడం అనేది అది గ్రేట్ నితిన్. ఈ కెరియర్ ఇలాగే కంటిన్యూ కావాలి. సో సక్సెస్ఫుల్తో ఇంకా నువ్వు ముందుకెళ్తూ ఉండాలి కోరుకుంటున్నాను. అండ్ హీరోయిన్స్ ఈ అంజలి గురించి మీరు అందరూ ఇందాకే చొక్కలు చుమ్ముకుంటున్నాం అంటున్నారు. అంటే ఆర్టిస్ట్ అంజలి గురించి మాట్లాడాల్సింది కాదు, ఈజ్ అ వెరీ గుడ్ పర్ఫార్మర్. ఒక ఏడి పిచ్ వస్తుంది, నవ్వు పిచ్ వస్తుంది. అలాగే ఇప్పుడు ఐటమ్ సాంగ్లో మీ అందరితో ఇప్పుడు చిందులు కూడా వేపిస్తుందంటే అంత ఈజీ కాదు. సో అలాగే బేబమ్మ, సో ఒక్క సినిమానే బ్లాక్ బాస్టర్ కొట్టి వల్ల మీ ఆడియన్స్ అందరి మనసులో ఉండిపోయిందంటే అంత ఈజీ కాదు. ఆల్ ది బెస్ట్ అండ్ ఓల్డ్ టీమ్, ఆల్ ది బెస్ట్. ఈరోజు స్పెషల్ సాగర్. సాగర్ ఎక్కడున్నావు? సాగర్ అండ్ డైరెక్టర్ శేఖర్. సో శేఖర్ని ఈ సినిమా ద్వారా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి డైరెక్టర్గా ఇంట్రొడ్యూస్ అవుతున్నాడు. ఈజ్ ఆల్రెడీ ఈజ్ ఎ బిగ్ ఎడిటర్, చాలా సినిమాలకి ఎడిటర్గా చేస్తున్నారు. ఆల్ ది బెస్ట్ శేఖర్. అండ్ సాగర్ మణి శర్మ గారు అబ్బాయి, నితిన్కి భీష్మ లాంటి బ్లాక్ బాస్టర్ మ్యూజికల్ హిట్ ఇచ్చాడు. సో ఆల్ ది బెస్ట్ సాగర్. మీ అన్న సాగర్కి తెలియదు, నిన్ననే నేను నితిన్ పిలిచి సాంగ్స్ అన్నీ చూపించాడు. ఒక సాంగ్లో అయితే మామూలు డ్యాన్స్ చేయలేదు, నేను ఇప్పుడే రివీల్ చేయకూడదు. సో ఒక ఇరగ తీసేశాడు. సో ఆల్ ది బెస్ట్ హోల్ టీమ్. ఆగస్ట్ 12th రిలీజ్ అవుతున్న ఈ సినిమా పెద్ద హిట్ కావాలి. మీ అందరికీ నచ్చాలి. మీ అందరికి నచ్చితేనే పెద్ద హిట్ చేస్తారు. మీ అందరికి నచ్చేలాగా సినిమా ఉంటుందని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్.